అనేక సమస్యలు వస్తాయి. పెద్ద పెద్ద సమస్యల్ని కూడా వేటాడే శక్తి మనలో ఉంది. కానీ సమస్యలు చూసి భయపడితే సమస్యలు మనల్ని వేటాడతాయి. ఎప్పుడైతే మన ఆలోచన విధానం మనం మార్చుకుంటామో అప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ ఏమవుతుంది తెలుసా, సమస్యను ఎలా పరిష్కరించాలి అనే ఆలోచన మొదలవుతుంది. మనం కూడా మన జీవితంలో మన ఆలోచన విధానాన్ని తగ్గట్టుగానే పనులు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జరిగిన సంఘటన చెప్తాను. అడవిలో ఒక ఏనుగు ఉంది, ఎలిఫెంట్ ఉంది, సింహం ఉంది, రెండు ఒకటి కూడా ఎదురయ్యాయి అనుకోండి. రెండిట్లో బలమైనది ఏది? ఏనుగే. బరువైనది ఏది? సింహం కన్నా ఏనుగే. మరి అలాంటప్పుడు ఎప్పుడైతే ఒక సింహం ఒక ఏనుగు ఎదురు పడతాయో వేటాడాలి అన్న ఆలోచన వచ్చింది. తనకన్నా బలమైనది అయినా సింహానికి వచ్చిన ఆలోచన ఏంటి? ఆకలి తీర్చుకోవాలి, వేటాడాలి అన్న ఆలోచన సింహంది. అదే పరిస్థితుల్లో ఏనుగు వచ్చే ఆలోచన ఏంటి? ఎక్కడా ఎప్పుడైతే సింహం కనిపిస్తుందో వెంటనే ఇది బరువైనది బలమైనది, తొండంతో ఒక్కసారి ఇసిరి కొడితే సింహం చచ్చిపోతుంది. అయినా ఏనుగేమని ఆలోచిస్తుంది? ఎప్పుడైతే సింహం చూసిందో అమ్మో వేటాడుతుందేమో, అమ్మో తినేస్తుందేమో అన్న ఆలోచన ఏనుగు చూస్తే ఆలోచన విధానంలో తేడా. ఎలా అయితే ఆలోచిస్తాడో అలాగే ప్రవర్తన కూడా జరుగుతుంది. సింహం ఆలోచన పడతగట్టుగా వేటాడటం మొదలు పెడుతుంది. ఏనుగేమని ఆలోచిస్తుంది? తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఆలోచన మనం కూడా మన జీవితంలో మన ఆలోచన విధానాన్ని తగ్గట్టుగానే పనులు చేస్తాం. జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. మనం సమస్యలు వేటాడదామా, సమస్యలు మనల్ని వేటాడే విధంగా మారిపోతామా అన్నది మన ఆలోచన విధానం మీద ఆధారపడదు. దట్ ఈస్ లీడర్షిప్ యాటిట్యూడ్, దట్ ఈస్ లీడర్షిప్ క్వాలిటీస్. కాబట్టి మనల్ని పుట్టించిన దేవుడు చాలా విజ్డమ్తో చాలా తెలివితో పుట్టించాడు, చాలా ధైర్యంతో పుట్టించాడు. దాన్ని మనం రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది, గుర్తించాల్సిన అవసరం ఉంది. గుర్తించకపోతే సింహం కూడా వేస్టే. ఫర్ ఎగ్జాంపుల్ జరిగిన సంఘటన చెప్తాను. కలకత్తాలో ఒక సర్కస్ కంపెనీ ఉంది. ఆ సర్కస్ కంపెనీలో కొన్ని జంతువులు ఉన్నాయి సర్కస్ చేయడానికి. ఒక సింహం కూడా ఉంది. ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి జంతువులతో సర్కస్ చేయించకూడదు అనే యాక్ట్ వచ్చిందో అప్పుడు సర్కస్ కంపెనీస్ జంతువులతో సర్కస్ చేయడం మానేసాయి. ఏం చేద్దాము, నష్టం కదా అని ఆలోచించి సర్కస్ కంపెనీ ఏం చేసిందంటే ఆ సింహాన్ని బెంగాల్ ఫారెస్ట్ లో వదిలేసింది. దాన్ని వెంబడిస్తున్నారు, ఎలా ఉంది, బాగుందా లేదా, ఆరోగ్యం ఖరాబ్ అవుతుందా, దానికి ఏమైనా ట్రీట్మెంట్ కావాలన్నది ఒక నిఘా పెట్టారు. ఏం జరిగిందంటే 5 రోజుల తర్వాత ఒక న్యూస్, అడవిలో